యోగ విద్యా దృశ్యంతః బ్రహ్మ విద్యా మనీషిణః యోగీశ్వరాః తపోనిష్టాః తేభ్యో నిత్యం నమో నమః తేభ్యో నిత్యం నమో నమః జ్ఞానయోగి టీవీ ప్రేక్షకులకి మా శుభాకాంక్షలు. యోగి యోగీశ్వరుడు మహాతపస్సుల గురించి మనం చెప్పుకుంటున్నాం. అందులో మార్కండేయ మహర్షిని చాలా ప్రసిద్ధికెక్కిన మహాయోగి పొంగవుడు, మహాతపస్వి. తపస్వికి యోగికి పెద్ద తేడా లేదు. యోగి దైహికమైన యోగ ప్రక్రియ చేసిన వాడు యోగే, కానీ ఎప్పుడూ కూడా దేహపు ఆరోగ్యం మాత్రమే యోగాభ్యాస సాధనకి పరమావధి కాదు. ఈ బాడీ బిల్డింగ్ చేస్తే నీకు దేహం ఆరోగ్యంగా ఉంటుంది అంతే, ఎప్పటికప్పుడు చావు తప్పదు. చావు లేని మార్గం మనం చూసుకోవాలి. ఆ చావు లేని మార్గం తపస్సు చేత సాధ్యం. చావు అంటే మళ్ళీ దానికి అర్థం వేరు. ఈ దేహం చనిపోతే చావు, ఇది మామూలు లౌకికమైనది. చావు అంటే మృతి మామూలుగా. ఈ దేహం పడిన ఆత్మ మంచి మార్గంలో ప్రయాణం చేయగలగాలి. మృత్యు మార్గం కాకుండా అమృత మార్గంలో వెళ్ళాలి. అది వాడు చావుని జయించిన వాడు అర్థం. అందులో మార్కండేయ మహర్షి బ్రహ్మగారు 7 రోజుల కాలము బ్రతికెట్టండి, 7 రోజులు. ఇప్పుడు 7 రోజులు బ్రతకదే గొప్ప అనుకుంటారేమో. బ్రహ్మగారికి 1 రోజు 1000 మహాయుగాలు ఒక పగలు, 1000 మహాయుగాలు ఒక రాత్రి అని భగవద్గీత చెబుతోంది. ఆహర్యద్ బ్రహ్మణో విదుహు సహస్రయుగ పర్యంతం ఆహర్యద్ బ్రహ్మణో విదుహు. 1000 మహాయుగాలు అంటే కృత త్రేత ద్వాపర కలి 4 కలిపితే 1 మహాయుగం. ఇటువంటి మహాయుగాలు 1000 గడిస్తే బ్రహ్మగారికి 1 పగల అవుతుంటండి. అంటే 432 కోట్ల సంవత్సరాలు 1 మహాయుగానికి. అన్ని బ్రహ్మగారికి 1 పగలు. మళ్ళీ 432 కోట్ల సంవత్సరాలు గడిస్తే బ్రహ్మగారికి 1 రాత్రి. అంటే 1 మహాయుగానికి 43,20,000 సంవత్సరాలు 1 మహాయుగం. ఇంటూ 1000 పెట్టి గుణిస్తే 432 కోట్ల సంవత్సరాలు బ్రహ్మగారికి 1 పగలు. మళ్ళీ రాత్రి అంత భాగము అంటే 864 కోట్ల సంవత్సరాలు గడిస్తే బ్రహ్మగారికి 1 రోజు అయింది. ఇటువంటి బ్రహ్మగారి రోజులు 7 రోజులు ఉన్నట్ట మహానుభావుడు. అంటే 7 కల్పాల దాకా ఉన్నట్ట. అంటే 864 x 7 ఇంచుమించుగా 60,00,000 కోట్ల సంవత్సరాల దాకా వచ్చేస్తుంది. ఈ మహానుభావుడు అంతకాలం బతకడానికి కారణం ఏమిటి? తపస్సు. తపస్సే, ఈ తపస్సే యోగం. అటువంటి యోగ విద్య ధురంధరుడైనటువంటి మార్కండేయ మహర్షి గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే, ఇది ఈయన భృగు మహర్షి కులంలో పుట్టాడు. భృగు మహర్షిని సాక్షాత్ విష్ణుమూర్తిని పరీక్ష పెట్టగల సామర్థ్యం ఉన్న మహాతపస్వి. ఆయనకి ఖ్యాతి అనే భార్యందు విధాత అనేటువంటి ఒక కొడుకున్నాడు. చాలామంది పుత్రులు, అందులో విధాత అనేటువంటి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకుకి నియతి అనే కుమార్తె నుంచి పెళ్లి చేశాడు. విధాత, నియతి వీళ్ళిద్దరికీ మృకండు అనేటువంటి కుమారుడు పుట్టాడు. ఈ మృకండు కూడా మహాతపస్వి. ఈ మృకండుని యొక్క అపత్యం కనుక ఈయన మార్కండేయుడు అన్నారన్నమాట. ఈ మృకండ మహర్షి తపస్సు చేసాడండి. సాధారణంగా మనం తపస్సు ఎందుకు చేస్తాము? రాక్షసులు అయితే ఎందుకు చేస్తారు? నాకు చావు లేకుండా చేయించిన దాంట్లో చేస్తారు. కానీ ఈ చిత్రం చూడండి, ఎవరైనా పరమాత్మ ప్రత్యక్ష అయితే మహానుభవాన్ని నాకు ఇంక జన్మక్కలేదు, నన్ను నీలో కలిపేసుకోవాలి అని అడగాలి. అది అడగం. ఓ అక్కడి నుంచి క్షామస్థైర్య విజయ ఆయుధాలు ఐశ్వర్యాభివృద్ధ్యర్థం కొన్ని కోట్ల ఆస్తి లాభార్థం అన్న కోరికలు కోరుతాడే. ఇదంతా మృత్యుమార్గం, ఇదంతా మృత్యుమార్గమే. నాకు ఏమి వద్దు స్వామి, నీలో కల్పించుకో అని అన్నామా? అది అమృత మార్గం. అంటే ఇంక జన్మలు లేకపోవడం అమృత మార్గం.
మళ్ళీ మళ్ళీ జన్మలు కావాలి జన్మలు కావాలి. ఎందుకంటే నీకు డబ్బు కావాలి అంటే నువ్వు జన్మెత్తాలి, భోగభాగ్యాలు అనుభవించాలనుకుంటే మళ్ళీ జన్మలు ఎత్తాలి. మళ్ళీ జన్మ ఎత్తే ఉంటే మళ్ళీ చావు తప్పదు, మళ్ళీ చావు తప్పి వచ్చింది అంటే జన్మ ఎత్తక తప్పదు. చావు పుట్టుక, చావు పుట్టుక, చూసారా? ఇవన్నీ కూడా సంసార చక్రం అన్నారు దీన్ని. ఇప్పుడు మనం ఎన్నిసార్లు పుట్టామో ఎన్నిసార్లు చచ్చేమో ఇదంతా మృత్యు మార్గం. మృత్యోర్మ అమృతంగమయా, మృత్యోర్ముక్షేయ మా అమృతాత్, వైదిక మంత్రం. మృత్యోర్ముక్షేయ, ఓ స్వామి నన్ను మృత్యు మార్గం నుంచి తప్పించవయ్యా, మా అమృతాత్, అమృత మార్గం నుంచి కాదు సుమా, నాకు మృత మార్గం తెప్పించు, అమృత మార్గం కల్పించు. అర్థం దానికి ఏమిటి అమృత మార్గం? అసలు చావు పుట్టుకలు లేని మార్గం, జన్మలు లేని మార్గం, అంటే పరమాత్మలో లేనయ్యే మోక్షం. అటువంటి అమృత మార్గం కావాలని మనం ప్రతి ఒక్కళ్ళం కోరుకోవాలి తపస్సు చేస్తే. కానీ మృకండ మహర్షి చిత్రమైన కోరుకోరాడు, పిల్లలు కావాలి, పిల్లల కోసం కూడా తపస్సు చేయొచ్చది. ఉత్తమ లోకాలు కలగాలంటే పిల్లలు కావాలి కదా. మరి అపుత్రస్య గతి నాస్తి అన్నారు కనుక పుత్రుడు కావాలి అనుకున్నాడు. ఆ పుత్రుడు మంచి ఆరోగ్యవంతుడు చిరాయుష్కుడైన పుత్రుడు కావాలని కోరితే గొడవ లేకపోను. ఏమన్నాడు తెలుసా అండి? జ్వరబాధ లేని కుమారుడు కావాలి. జ్వరహీన సుతం దేహి, జ్వరహీనం సుతం దేహి అన్నాడు. ఎప్పుడూ రోగం రొష్టు లేని కుమారుని ఇవ్వయ్యా అని అడిగాడు. శివపరమాత్మ కోసం తపస్సు చేసి 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 పరమాత్మ ప్రత్యక్షమైతే జ్వరం రాని కుమారుని ఇవ్వయ్యా అని అడిగాడండి. ఏమిటి ఇలా కోరాడు? వెంటనే శివపార్వత్వం అన్నాడు, ఓ మంచి ఆరోగ్యమైన కుమారుడు పుడతాడయ్యా, అయితే అల్పాయుష్కుడు పుడతాడు అన్నాడు. దీర్ఘ ఆయుష్కుడు కావాలి, మంచి ఆరోగ్యవంతుడు కావాలని కోరుకోవాలి. కేవలం ఆయుష్ ఒకటి కోరుకోకూడదు. అక్కడి నుంచి పొద్దున లేవలేం, నడవలేం, పడుకోలేం, ఏమి తెల్లాం, అరిగించుకోలేం. నువ్వు ఎన్ని వేలేళ్ళు బతికినా ఇంతే, తినాలి, తిరగాలి, సుఖాలు అనుభవించాలి, అటువంటి జీవితం కావాలి. ఆరోగ్యవంతమైన ఆయుష్ కావాలి. కానీ ఆరోగ్యాన్ని విడిచి మనకు ఆయుష్ వద్దు, ఆయుష్ లేకుండా ఆరోగ్యం వద్దు. మంచి ఆరోగ్యం ఐదేళ్ళకే చచ్చిపోతే ఏడు ఉపయోగం? కనుక పాపం ఈ మృకుండుడు కోరింది ఏమిటయ్యా అంటే జ్వరం లేని కుమారుడు కావాలి అని మాత్రమే కోరాడు. అంటే ఉద్దేశం ఏమిటి? శరీరం ఆరోగ్యంగా ఉంటే పరమాత్మ సేవనం చెయ్యొచ్చు అని. అక్కడిని తలపోడొస్తుంటే శివా 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 ఏమనుకుంటావు? అక్కడి శుక్ర శ్రావణ శుక్రం పూజ ఏం చేసుకుంటావు? పూజలు పురస్కారం చేయలేము మనం. ఆరోగ్యం ఉంటేనే, ఆరోగ్యవంతుడు కావాలని కోరుకుని చిరాయుష్కుడు కావాలని కోరుకుంటే గొడవ లేకపోను. వెంటనే శివపరమాత్మ అన్నాడు, నాయన నువ్వు చిరాయుష్కుడిని కావాలని కోరుకోలేదు కనుక నీకు అల్పాయుష్కుడు పుడతాడయ్యా అన్నాడు.